గత 3 సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి కాకుండా కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి పంపిణీ చేయకపోతే సిపిఎం ఆద్వేరంలో పేదలతో ఆక్రమించి పంపిణీ చేస్తామని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం జిల్లా కమిటీ సభ్యులు దండపల్లి సత్యాలు హెచ్చరించారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆద్వేరంలో నల్గొండలోని కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలోని కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 2015లో 16 సంవత్సరాల్లో 160 ఇండ్లు 2016 నుంచి 17లో 400 ఇండ్లు నల్గొండ పట్టణానికి మంజూరైనవి. వాటిని పట్టణ శివారు ప్రాంతమైన మహిళా ప్రాంగణం ప్రక్కన 2016 చివరిలో శంకుస్థాపన చేసి నేటికి 336 ఇండ్లు పూర్తిగా 216 ఇండ్లు పాక్షికంగా 8 ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభం కాలేదని అన్నారు. 2017 నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం నియోజకవర్గం వాటాలో పట్టణానికి రావాల్సిన ఇండ్లు రాకపోను 2016లో మంజూరైన ఇండ్ల నిర్మాణం 5 సంవత్సరాల నుండి కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. పూర్తి అయిన ఇండ్లకు కూడా కనీస మౌలిక వసతులు లేవు. విద్యుత్ రోడ్స్, మంచినీరు, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపు లేక ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియదని పరిస్థితి ఉందన్నారు. నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిన వాటిని వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిలా సిపిఎం ఆధ్వర్యంలో ఆక్రమించి పట్టణంలో అర్హులైన పేద కుటుంబాలకు నివాసాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. అధికారులు వెంటనే మిగిలిన పనులు పూర్తి చేయడానికి అవసరమైన బడ్జెట్ను కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గాద నరసింహ, అద్దంకి నరసింహ, బోడ ఇస్తారి, జాకుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 400 ఇండ్లు మంజూరు చేసి నల్గొండ పట్టణంలోని ఇప్పుడు ప్రస్తుత ఐదో వార్డు, తర్వాత 23వ వార్డు, ఈ రెండు వార్డులు కలిపి ఉండేటటువంటి ప్రాంతంలో ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో 2017లో శంకుస్థాపన చేశారు. 2017 నుంచి ఇప్పటి వరకు ఈ 560 ఇండ్ల నిర్మాణం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంది. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్టుగా ఉంది. ఇది పూర్తయ్యేదన్నడు, ప్రజలకు అందేదన్నడు, ప్రజలకు వచ్చేదన్నడు అనేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ అధికారులు చెప్పేది ఏంటంటే 360 ఇండ్లు పూర్తయినాయి. ఈ 360 ఇండ్లు వెంటనే మంజూరు చేసేటటువంటి పరిస్థితి ఉంది, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పినట్టున్నారు. ఇంకొక 216 ఇండ్లు ఇప్పుడు నత్తనడకన చాలా తక్కువ మంది కార్మికులను పెట్టేసేసి పనులు నడిపిస్తూ ఉన్నారు. ఏదో పని ఆగలేదు అని చెప్పినట్టుగా పనులు నడిపించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇంకొక 8 ఇండ్లు అసలు పూర్తి స్థాయిలో పని ప్రారంభమే కానటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పూర్తయినటువంటి 360 ఇండ్లకు కూడా ఇంకా కిటికీలకు అద్దాలు బిగించలేదు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పనులు పూర్తి కాలేదు. పేదలకు ఇస్తామని చెప్పేసి తయారు చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితిని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన సందర్భంలో ఈ 3 సంవత్సరాల నుంచి నిర్మాణం ప్రారంభం శంకుస్థాపన చేసిన కాంచి ఇప్పటికీ 360 ఇండ్లు పూర్తయినట్టుగా కనబడుతుంది. అవి కూడా ఇంకా అద్దాలు బిగించడం కానీ ఇతర చిన్న ఎలక్ట్రిసిటీ సంబంధించిన కానీ పనులు ఉన్నాయి. అదేవిధంగా అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా పెండింగ్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో నాణ్యత కూడా సరైన పద్ధతిలో లేని పరిస్థితి, కిటికీలు ఈ దర్వాజలకు ఇరిగే పరిస్థితి కూడా అప్పుడే మొదలైంది. కాబట్టి ఇప్పుడు మేము సిపిఎం గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క 15 రోజులలో పని ప్రారంభించక మొత్తం పని పూర్తి చేసి పంపిణీ జరిగాక జరగకపోతే పేదలందరినీ తీసుకొచ్చి అర్హత కలిగిన పేదలందరినీ ఆల్రెడీ ప్రభుత్వం లిస్టులు తయారు చేసింది. కాబట్టి ఈ అర్హత కలిగిన పేదలందరినీ తీసుకొచ్చి మేము ఇండ్లను ఆక్రమిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రజలకు పంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.